సో మంగళి గారు కూడా మీకు ఏదో కాంప్లిమెంట్ ఇచ్చారు అనుకుంటాను. ఏంటి కాంప్లిమెంట్స్? అంటే నీ వాయిస్ ఒక డిఫరెంట్ వాయిస్ రా, చాలా బాగా పాడతావు నువ్వు. అక్క కూడా నాకు చెప్పింది అనమాట, తన ఛానల్లో కూడా ఒక పాట పాడించుకుంటా అని చెప్పింది. ఇంకా నువ్వు గట్టిగా ట్రై చేసినాం అనుకో చాలా ఎక్కడికో వెళ్ళిపోతావు అని చెప్పింది అనమాట. సో ఇప్పటికే టచ్లో ఉన్నా? టచ్లే ఉంటుంది అక్క. మాదంతా ఒక మైక్ టీవీ అనమాట, ఫోక్ స్టూడియో నుంచి అందరం వచ్చిన అక్క యాంకరింగ్ చేసింది. అలా ఓకే. సో చాలా మందికి కూడా కెరీర్ ఇచ్చింది సో మైక్ టీవీ. అవునవును, చాలా మంది ఈ రోజులలో మైక్ టీవీ నుంచి ఎంతో మంది, కనకవ్వ గానీ, మంగళి అక్క గానీ, నేను కానీ, చాలా మంది సింగర్స్ ఎంతో మంది బయటకు వచ్చారు. సో అసలు ఆడిషన్ మీరు ఎలా స్టార్ట్ అయ్యింది అక్కడ నుంచి జర్నీ? ఆడిషన్ అనేది కొంచెం కామన్ గా, అంటే కాలేజీ టైంలో ఉన్నప్పుడు ఒక వీడియో, అంటే ఫ్రెండ్స్ వాళ్ళు అనమాట, ఒక యాడ్ వచ్చిందనమాట, మీరు అచ్చమైన జానపదాలు పాడతారా, మాకు ఒక 30 సెకండ్స్ వీడియో చేసి పంపమన్నప్పుడు నేను నార్మల్గా పాడి పంపిన అంతే. అప్పటికి సార్ వాళ్ళకి 3,000-4,000 మెంబర్స్ వచ్చిరంట ఆల్రెడీ సెలెక్టింగ్కి. వచ్చినా కూడా ఆ 3,000 మెంబర్స్ ఫస్ట్ సెలెక్ట్ అయింది నేనే. ఫస్ట్ నీది చాలా బాగుంది, మీరు డైరెక్ట్గా రావాలి అయితే సెట్ రౌండ్ 1-2 అని ఉంటుంది అనమాట సెలెక్షన్కి. ఓకే, కానీ నన్ను డైరెక్ట్గా ఫైనల్ చేసేసారు నువ్వు సెలెక్ట్ అని. ఓహో, అలా. సో ఇంకా రౌండ్స్ ఏం లేవు? ఏం లేదు, డైరెక్ట్గా స్టేజ్ ఎక్కేసిన మంగళి అక్క వాళ్ళు, బలవీర్ సింగ్ అన్న యాంకరింగ్ చేసాను. సో ఆ తర్వాత నుంచి ఇంకా కెరియర్ అలా కంటిన్యూ అవుతూ వస్తుంది. మెలోడీ సాంగ్స్ కూడా మీరు పాడతారు? అవును. సో మెలోడీ సాంగ్ ఒకటి. మైల మైల కొండల దిగో మమ్మగారి భూములి దిగో, మైల మైల కొండల దిగో మమ్మగారి భూములి దిగో, సల్లలమ్మిన పల్లెలి దిగో ఓవన్న కాడ సరసమాడిన బండల దిగో, సల్లలమ్మిన పల్లెలి దిగో ఓవన్న కాడ సరసమాడిన బండల దిగో, మైల మైల కొండల దిగో మమ్మగారి భూములి దిగో, మైల మైల కొండల దిగో మమ్మగారి భూములి దిగో, సల్లలమ్మిన పల్లెలి దిగో ఓవన్న కాడ సరసమాడిన బండల దిగో, సల్లలమ్మిన పల్లెలి దిగో ఓవన్న కాడ సరసమాడిన బండల దిగో, దూరభారము నడవలేను ఎదురుగడ్డ లెక్కలేను, దూరభారము నడవలేను ఎదురుగడ్డ లెక్కలేను, వాలు గొమ్మల సింత సిగురోయి ఓవన్న కాడ వండి పెడితే వలపు తిరునటనాయ్, వాలు గొమ్మల సింత సిగురోయి ఓవన్న కాడ వండి పెడితే వలపు తిరునోయి, మైల మైల కొండల దిగో మమ్మగారి భూములి దిగో, మైల మైల కొండల దిగో మమ్మగారి భూములి దిగో, సల్లలమ్మిన పల్లెలి దిగో ఓవన్న కాడ సరసమాడిన బండల దిగో, సరసమాడిన బండల దిగో. ఈ పాట బ్రో సూపర్ సూపర్ సూపర్. మీ ప్రతి పాట కూడా థ్యాంక్ యూ బ్రో వినసొంపగా అలా ఒక ఊహల్లో అలా వెలిగరిస్తున్నా అనమాట మీ సాంగ్ వింటున్న ప్రతిసారి. అట్ ద సేమ్ టైం ఒక ఎడిక్షన్ అనేది అలా అయిపోతుంది, సాంగ్ కి ఎడిక్ట్ అయిపోయి ఉండిపోతున్నాం. అట్ ద సేమ్ టైం మీ ఇన్స్పిరేషన్ మీ మదరే. మీ మదర్ని చూసుకునే మీరు ఫోక్ సింగర్ గా కెరీర్ స్టార్ట్ చేశారు. ఎప్పుడైనా అనిపించింది ఒక మదర్ కి ఒక ఈ సాంగ్ మా అమ్మకి డెడికేట్ చేస్తే బాగుంది, అంకితం ఇస్తే బాగుంది అంటే అన్న? మదరే నాకు, అమ్మే నాకు ఒక పాట ఇచ్చింది అనమాట ఆడపిల్లల గురించి. ఆ పాట పాడినాను, ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా పాడమని అన్నది ప్రతి ఒక్క పాట నేను అమ్మ ఇచ్చిన పాట పాడుతూనే ఉంటాను. ఎడవంగా ఎన్నెల గురిసే నవ్వంగానే నాటకమాయే, నవ్వంగానే నాటకమాయే, ఎడవంగా ఎన్నెల గురిసే నవ్వంగానే నాటకమాయే, నవ్వంగానే నాటకమాయే, కన్న పేగు బంధమురన్నా కానారాని దుఃఖాలాయే, కానారాని దుఃఖాలాయే, పెంచుకున్న బంధమురన్నా తెగిపోయిన దారాలాయే, తెగిపోయిన దారాలాయే, అమ్ముకున్నాయ చేతులు రన్నా అపగింతల పాలైపాయే, అపగింతల పాలైపాయే, ఆడపిల్లలు బరువటరన్నా అంగడిలో సరుకటరన్నా, అంగడిలో సరుకటరన్నా, ఎడవంగా ఎన్నెల గురిసే నవ్వంగానే నాటకమాయే, నవ్వంగానే నాటకమాయే, కన్నా పేగు బంధం రన్నా కానారాని దుఃఖాలాయే,
కానారాని దుఃఖాలాయేం, తెంచుకున్న బంధం రన్నా తెగిపోయిన ధారాలాయేం, తెగిపోయిన ధారాలాయేం, అమ్ముకున్నాయ చేతులు రన్నా అపగింతల పాలైపాయే, అపగింతల పాలైపాయే. అమ్మ ప్రేమలన్నీ దలసి అత్తింట్లో నాడుగే వేస్తే, అత్తింట్లో నాడుగే వేస్తే, నానా ప్రేమలన్నీ దలసి కానా కష్టమెల్లా దీస్తే, కానా కష్టమెల్లా దీస్తే, అనలప్పుల పాలైపాయే, ఉరి స్తంభము కొరిగిపాయే, ఉరి స్తంభము కొరిగిపాయే, రాకీలా పున్నమిరన్నా ఎటుబాయే పోయేనన్నా, ఎటుబాయే పోయేనన్నా, రాకీ బంధావురన్నా మన బంధము ఎటుబయరన్నా, మన బంధము ఎటుబయరన్నా, ఎడవంగా ఎన్నెల గురిసే నవంగానే నాటకమాయే, నవంగానే నాటకమాయే, నవంగానే నాటకమాయే. ఈ సాంగ్ లో మొత్తం ఒక యాజిటీస్ గా వచ్చేసింది కదా. అంటే ఆడపిల్లని కనడం, అమ్మడం, ఒకరి చేతికి ఇవ్వడం, చాలా 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 అర్థాలు ఉన్నాయి ఈ సాంగ్ లో. సో నిజంగా పాడినప్పుడల్లా ఏడుస్తుంటది అన్నమాట. అంటే ఒక టైంలో ఇట్లా నేను నాకు కూడా జరిగింది కదా. అంటే ప్రతి ఒక్క ఆడపిల్ల లైఫ్ లో ఇది జరిగేది. సూపర్, చాలా చాలా నిజం. మీ అమ్మగారు చెప్పిన దానికి ఎందుకు చెప్పారు ఇప్పుడు అర్థమైంది. ప్రతి ఒక్కరి లైఫ్ లో జరిగేది కదా.